హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేనైతే ఈరోజు క్యారమెల్ పాప్కార్న్ చేసి చూపిస్తానండి. మాల్స్లో థియేటర్స్లో వెళ్ళి తింటాం కదండి, సెంట్రల్స్లోని. అది ఒక టబ్ వచ్చి 270 రూపీస్, 280 రూపీస్, ఇప్పుడైతే 300 అయిపోయి ఉంటుందండి. సో చాలా తక్కువ ఖర్చుతో 20 రూపీస్తోనే మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 10 రూపీస్ నేనైతే ఈ ప్యాకెట్ తీసుకున్నానండి, డీమార్ట్లోని పాప్కార్న్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని కొంచెం ప్యాన్ కుక్కర్ హీట్ అయిన తర్వాత అందులో బాగా వేసేసుకున్నానండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదండి పాప్కార్న్ ఇలా చేయాలో. కానీ క్యారమెల్ పాప్కార్న్కి మాత్రం ఏ ఫ్లేవర్ లేనిది వితౌట్ ఫ్లేవర్ పాప్కార్న్ తీసుకోవాలండి. మనం ప్లెయిన్ పాప్కార్న్ తీసుకోవాలి, ఏ ఫ్లేవర్ ఉండకూడదు అందులోని. ఉంటే మాత్రం క్యారమెల్ చేసినప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా వితౌట్ ప్లెయిన్ టేస్ట్లో ప్లెయిన్ క్యారమెల్ వచ్చి ప్లెయిన్లోనే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, విజిల్ తీసేసి రబ్బర్ తీసేసి సో రివర్స్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్లో పాప్కార్న్ రెడీ అయిపోతుందండి. చూడండి, నేను మీకు చూపిస్తాను. అండ్ పక్కన స్టవ్ పెట్టుకొని క్యారమెల్ రెడీ చేసుకుందామండి. మనం క్యారమెల్ అంటే షుగర్ వేసుకోవచ్చు అండ్ బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే బెల్లం వేసుకుంటాను. ఆల్మోస్ట్ క్యారమెల్ అంటే బెల్లంతోనే ఉంటుందండి. అందులో కొంచెం కలర్ కూడా వేస్తారు వాళ్ళు టేస్ట్ కోసం. ఇంకా కొంచెం టేస్ట్ ఎసెన్స్ అనేవి వేస్తూ ఉంటారు, అవన్నీ స్కిప్ చేసేయండి. చేసేసి మన ఇంట్లోనే క్యారమెల్ పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు. అదే టేస్ట్ వస్తుందండి, అలానే ఉంటుంది అచ్చం. సో మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ ఖర్చు అండి. ఒక కప్పు అవుతాయండి పాప్కార్న్స్ అన్నీ ఉడికితే. చూడండి పాప్కార్న్, నేను మీకైతే చూపిస్తాను. పాప్కార్న్ రెడీ అవుతుంది, అగొని చూస్తున్నారు కదా, పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. పాప్కార్న్ ఒక కప్పు పాప్కార్న్ అయితే ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. బెల్లం తురుము ఒక కప్పు ఉండాలి. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నామంటే ఎక్కువ సైజ్ పెంచుకోవచ్చు అండి, లేదు తక్కువ చేసుకుంటున్నామంటే ఒక కప్పు సరిపోతుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో అనేది నేను చూపిస్తాను. చూడండి, పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ రకంగా అంతా బయటకు తీసి చల్లారి పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. అండ్ పక్కన ఒక అర కప్పు వాటర్ వేసుకోండి. ఒక కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని బాగా రోలింగ్ బౌలింగ్ వచ్చినంత వరకు బాగా బుడగలు బుడగలుగా వస్తుంది కదండి, ఈ రకంగా బాగా మరగపెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా సాగుతుంది కదండి. అలా సాగుతున్నప్పుడు హైలో పెట్టుకోవాలండి. కలర్ చూస్తున్నారు కదా, క్యారమెల్ కలర్ అనేది రావాలండి. అంటే కొంచెం డార్క్ కలర్, అంటే కొంచెం డార్క్ షేడ్ రావాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా డార్క్ షేడ్ వస్తుంది. స్పూన్కి అంటుకుంటా చూడండి, ఈ రకంగా డార్క్ షేడ్ వస్తే మనకి క్యారమెల్ కలరు పర్ఫెక్ట్ కలర్ అండి అది. సో ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి, బాగా దాన్ని ఉడికించుకోవాలండి. పాకం అనేది తయారవ్వాలి. బయట కూడా ఇలానే చేస్తారండి, చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇప్పుడైతే ఆల్మోస్ట్ కలర్ కంప్లీట్గా వచ్చేసిందండి. అండ్ పాకం కూడా రెడీ అయిపోయింది. ఇందులోనే హాఫ్ షుగరు హాఫ్ బెల్లం వేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, వాటర్లో వేస్తే ఆ రకంగా అయిపోవాలి. అలా ఉన్నప్పుడే దానికి పట్టుకుంటుందండి మొత్తం, పాప్కార్న్కి అంతా స్టిక్కీగా ఉంటుంది. లేదంటే లూజ్ అయిపోతుందండి. పాప్కార్న్ కూడా మెత్తపడిపోతుంది ఈ రకంగా. కానీ లేకపోతే పాకం ఈ రకంగా లేకపోతే పాప్కార్న్ మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. సో పాకం రెడీ అయిపోయింది. కంప్లీట్గా షుగర్తో చేసుకున్న వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి, లేదు బెల్లంతో చేసుకుంటే అసలు ఎనీ కలర్ ఏ కలర్ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇందులోనే డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, ఆ కలర్లో ఉంటాయి పాప్కార్న్. సో మీరైతే మీ ఇంట్లో తయారు చేయండి. నేనైతే ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను మా ఇంట్లోని. సో పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇవి 1 మంత్ నిల్వ ఉంటాయండి, బయట పెట్టేస్తూనే ఉంటాయి. నార్మల్గా అయితే పాప్కార్న్ బయట పెడితే మెత్తగా అయిపోతుంది కదండి, కానీ అలా కాకుండా క్యారమెల్ పాప్కార్న్ 1 మంత్ నిల్వ ఉంటాయి. డబ్బాలో పెట్టి స్టోర్ చేసేసుకుంటే చాలండి, 1 మంత్ నిల్వ ఉంటాయి. చూస్తున్నారు కదా, టేస్టీ క్యారమెల్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను దీన్ని కూల్ డౌన్ చేసేసుకుంటానండి. కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోవాలి. అయిపోతే చేతితో విడదీసేస్తే వచ్చేస్తాయండి అవన్నీ. సో ఇందులోనే డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టు. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్ బాయ్. చూస్తున్నారు కదా, ఈ రకంగా చేతితో తీసేస్తే మొత్తం అన్నీ వచ్చేస్తాయండి. క్యారమెల్ పాప్కార్న్ రెడీ.
మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.